మనందరం బరువు పెరిగిపోవటం వల్ల ఎన్ని అనారోగ్యాలు వస్తున్నాయంటే డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, ఇన్ఫర్టిలిటీ ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫేస్ చేస్తూ ఉంటున్నామండి. సో కాబట్టి మనం బరువు తగ్గితే గనక హెల్దీగా ఉంటాం, అలాగే అందంగా కూడా కనపడతాం గనక. సో ఈ వీడియో మీకు సహాయపడుతుంది, తప్పకుండా మీరు కూడా లైక్ చేయండి. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఒక టాపిక్ అయితేనండి వెయిట్ లాస్ గురించి. సో చాలామంది అడుగుతున్నారు, అక్క ఇంకా మాకు వెయిట్ లాస్ డైట్ చార్ట్స్ అనేవి చెప్పండి, మీరు చేస్తే ఇంకా కొంచెం కొత్త కొత్తగా చెప్పండి, ఎందుకంటే మాకు ఏది బెటర్ అది మేము చూస్ చేసుకుని మేము అది వాడుకుంటామని అడుగుతున్నారు. సో నేనైతే కనుక డైట్లోనే ఉంటున్నానండి, కొంచెం వెయిట్ లాస్ ఇంకా అవుదామన్న ఉద్దేశంతో. సో కాకపోతే మనము ఏమవుతుందంటే మన మైండ్ మనము ఒక సైడ్ అలా ఉంచుకో, మనం బరువు తగ్గాలి అని అలాగే ఉంచుకోవాలన్నమాట. లేకపోతే కనుక మనము ఏది కనిపిస్తే అది తింటూ ఉంటే ఇంకా పెరగటం తప్ప సన్నగా అయితే అస్సలు అవ్వము. సో అదొకటి ఫిక్స్ అయిపోయి అవ్వాలి. దాని తర్వాత నేను ఈ యొక్క డైట్ అనేది చూపిస్తున్నాను. ఈ డైట్ కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే మనకి 1 మంత్లోనే మీకు చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఏం తినాలి, ఏంటి టైం అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలోనే చూపిస్తాను మీకు. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏ టైంలో ఏం తినాలి ఏంటి అనేది. సో వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా, ఎవరికైనా సరే, వెజిటేరియన్ అయినా సరే, వాళ్ళకైనా కూడా నేను ఆల్టర్నేటివ్గా కూడా చెప్తూ ఉంటాను. సో అలాగే ఇంకా నేను చాలా వీడియోస్ కూడా చేశాను, డైట్ వీడియోస్. సో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు ఏది బాగుందో అది చూసుకొని దాని తగ్గట్టుగా మీరు డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంకా మనం లేట్ చేయకుండా ఒక డైట్ చార్ట్ ఏంటి అనేది మనం చూసే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఇంక లేట్ చేయకుండా ఆ డైట్ చార్ట్ ఏంటి అనేది చూసేద్దామా? ఒక రోజంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న ఒక డైట్ అనేది ఫాలో అవుతున్నా. సో నేను తగ్గుతున్నాను లేదా అనేది తెలియాలి కదా, దానికోసం అని ముందుగా నేను చూసుకుంటున్నా 71.9 కేజీస్ ఉన్నానండి. సో ఈ యొక్క వెయిట్ ఎంత తగ్గుతాను, ఒక రోజంతా ఈ డైట్ ఫాలో అయితే ఒక్క రోజులో ఎంత తగ్గుతున్నాం అనేది నేను చూపిస్తాను. సో దానికోసమని ముందుగా ఇక్కడ మార్నింగ్ నేను లేవగానే ఒక బౌల్లోకి ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చియా సీడ్స్ అండి. ఇవి చూడటానికి మనకి సబ్జా గింజలా అని అనుకుంటారు, కానీ సబ్జా గింజలు కాదండి. సబ్జా గింజల కన్నా అంతకన్నా చాలా మంచివి మన స్కిన్కే కానీ హెయిర్కే కానీ హెల్దీగా ఉండటానికి ఈ చియా సీడ్స్ అనేవి చాలా బాగా సహాయపడతాయి. అందుకే ఒక ఫుల్ డబ్బా తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకున్నాను నేను. సో ఒక గ్లాస్లోకి నేను 1 స్పూన్ అనేది వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ చియా సీడ్స్ అనేవి నానటానికి చాలా టైం పడుతుందండి. సో కాబట్టి ఒక అట్లీస్ట్ ఒక 8 మినిట్స్ 10 మినిట్స్ అయినా సరే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకుంటాం కాబట్టి వాటర్ని ఇందులో వేసేసుకుని ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచితే చక్కగా మనకి నానుతాయి. సబ్జా గింజలు అయితే త్వరగా నానుతాయి, బట్ చియా సీడ్స్ అనేవి కొంచెం మనకి ఎక్కువసేపు పడతాయి నానటానికి. సో ఇలాగా నేను హాట్ వాటర్ వేసేసి నానబెడుతున్నాను. సో ఇందులోకి నేను ఏం చేస్తున్నానంటే ఒక లెమన్ అనేది తీసుకుంటున్నాను అన్నమాట. మనం వెయిట్ లాస్ అవ్వటానికి ఇలా నిమ్మకాయ కూడా మనకి చాలా సహాయపడుతుంది. సో మార్నింగ్ డ్రింక్ అనేది నేను తీసుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోస్లో చెప్తాను మీకు ఫ్యాట్ కట్ డ్రింక్స్ అని చాలా వీడియోస్ చేశాను. ఏదైనా మీరు తీసుకోవచ్చు, ఇదనే కాకుండా మీరు ఏ డ్రింక్, సినిమాన్ టీ తీసుకుంటా చాలామంది, టర్మరిక్ టీ అని. సో అలా ఏదైనా మార్నింగ్ మనం ఇలా తీసుకోవటం వల్ల మనం ఒక బాడీలో ఉన్న వేస్ట్ అనేది బయటికి వెళ్ళిపోవటానికి, అలాగే మనకి ఫుల్గా అనిపించడానికి, ఆకలి అనిపించకుండా సహాయం చేస్తూ ఉండటానికి తీసుకుంటాం మనము. ఇంకా బ్రేక్ఫాస్ట్కినూ మనకి మార్నింగ్ డ్రింక్కి ఒక 2 అవర్స్ గ్యాప్ ఉండాలి. సో నేను 7 o'clockకి డ్రింక్ తాగిన తర్వాత 9 o'clockకి నేను ఇలాగ టిఫిన్ అనేది రెడీ చేసుకున్నా. సో ఇది పెసరెట్ తీసుకున్నానండి, ఒక 2 పెసరెట్లు ఆనియన్స్తో, అండ్ జస్ట్ చట్నీ కూడా నేను అల్లపు చట్నీ తీసుకున్నాను అంతే. పెసరెట్ అయితే కనుక మనకి వేసవి కాలంలో మనకి వేడి లేకుండా చలవ చేస్తుంది, దాంతోపాటు ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎక్కువ ఆకలి అనిపించదు, ఫుల్గా అనిపిస్తుంది పొట్ట, కాబట్టి ఎక్కువ ఆకలి అనిపించకుండా ఎక్కువసేపు మనము ఉండగలుగుతాము. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత మనకి ఒక 11:30 ఆ టైంకి కొంచెం ఆకలి అనిపిస్తుంది. సో ఆకలి అనిపించినప్పుడు మనము ఇలాగనే అయితే కనుక ఇంట్లో ఉడకపెట్టింది ఈ ఒక
స్వీట్ పొటాటో ఉందండి, చిలకడ దుంప తింటున్నాను. లేదు అనుకుంటే ఏ ఫ్రూట్ అయినా, సీజనల్ ఫ్రూట్ ఏదైనప్పటికీ మీరు తీసుకోవచ్చు. సో ఎక్కువ స్వీట్ ఉన్నది కాకుండా ఇలాగా దానిమ్మకాయ కానీ, గోవా కానీ, లేదు ఏం ఫ్రూట్స్ లేవు అనుకుంటే కనుక మన ఇంట్లోనే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, లైక్ క్యారెట్ అయినా సరే, కీరా అయినా చక్కగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని హ్యాపీగా తినేయండి. ఇలా చాలా అవసరం మనం తీసుకోవటం. ఇంకా లంచ్ కోసం అని చెప్పి నేను ఒక రోటీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆ రోటీ కోసం అని ఇక్కడ ఒక 1 కప్ అనేది నేను గోధుమ పిండి తీసుకున్నాను, అలాగే ఒక 1 కప్ అనేది నేను శనగపిండి తీసుకున్నాను. అండ్ ఇందులోకి మనకి కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవచ్చు, మీకు కావాలంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు. అండ్ కొంచెం పసుపు వేసుకున్నాను, ఇంకా కొన్ని ఆనియన్స్ మనం చక్కగా కట్ చేసేసుకుని, ఆనియన్స్ మిర్చి చక్కగా కట్ చేసుకుని వేయొచ్చు. ఇంకా అలాగే మీకు ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే ఆకుకూరలు ఇంట్లో ఉన్నాయి అంటే కనుక పాలకూర వేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర వేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసుకుని చక్కగా మనం దీన్ని రోటీ చేసుకుంటాము. జస్ట్ మనము చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటామో, మరీ ఎక్కువ వాటర్ అయితే దీనికి పట్టదు నాకు తెలిసి, చాలా తక్కువ పడుతుంది. అండ్ ఇందాక నేను స్నాక్ చూపించాను కదా, మిడ్ మార్నింగ్ స్నాక్ అని, అది తినటం చాలా అవసరం అండి. కొంతమంది స్కిప్ చేసేయొచ్చు అని అడుగుతారు. సో ఆ టైంలో మనం తినటం వల్ల లంచ్ అనేది ఎక్కువ తినమన్నమాట. సో చాలా గ్యాప్ వచ్చింది ఆకలేస్తుంది అని చెప్పి ఎక్కువ తినేయకుండా అలాగే మిడ్ మార్నింగ్ స్నాక్స్ అనేవి మనం తీసుకుంటూ ఉంటాము. సో స్కిప్ అయితే అసలు చేయొద్దు. అండ్ ఇప్పుడు మనము లంచ్ కోసం చూపించాను కదా, చక్కగా నేను ముద్ద కింద చేసేసుకుని వెంటనే మనం ఇలాగ చపాతీ చేసేసుకోవచ్చు, ఏమి నానవసరం లేదు, ఆల్రెడీ శనగపిండి ఉంది కాబట్టి. అండ్ దీనికి చక్కగా మన పిండి, నేనైతే గోధుమ పిండే వాడాను, గోధుమ పిండి వేసుకుని చక్కగా చపాతీస్ లాగా చేసుకుంటామే, ఏమి అతుక్కోకుండా ఉండటానికి. చాలామంది ఆయిల్ రాస్తూ ఉంటారు, నాకు ఎందుకో ఈ పిండితోనే ఇలా చేయటం అలవాటు, ఇదే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అండ్ జస్ట్ చపాతీలాగా చేసేసుకుని నేను ఇది ఒకటే తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం మందంగానే ఉంది ఇది. సో ఇది ఒకటైతే సరిపోతుంది. ఇంకా పానం అయితే కనుక మనము హీట్ చేసేసుకుంటున్నాము. ఇందులోకి ఒక 1 స్పూన్ కూడా కదా, 1/2 స్పూన్ కొంచెం ఘీ అనేది తీసుకుంటున్నాను. ఇంట్లో చేసిన నెయ్యి అండి, నెయ్యే బెస్ట్ ఆయిల్ కన్నా. సో ఇంకా మనము ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో, ఈ యొక్క చపాతీ, ఈ యొక్క రోటీని చక్కగా వేసుకుని అటు ఇటు తిప్పుకుంటూ మనకి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా చపాతీ, సేమ్ చపాతీ మోడలే, కాకపోతే ఎక్స్ట్రాగా మనము ఈ శనగపిండి ఇవన్నీ తీసుకున్నాం, ప్రోటీన్ తీసుకున్నాము. అండ్ ప్రోటీన్ అండ్ వీట్ రెండు కలిపి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా ఫుల్గా అనిపిస్తుంది. సో క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటాయి అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఇక్కడైతే కనుక నేను కర్రీ, ఏంటబ్బా ములక్కాయ కర్రీ అనుకుంటున్నారా, ఏ కర్రీ ఉంటే ఆ కర్రీలో నేను తినేస్తా. చాలామంది నాకు పప్పే ఉండాలి, నాకు గుడ్డు ఫ్రైయే ఉండాలి, అది ఇది అంటారు, కానీ నేను ఏదైనా తింటానండి. సో ఆ రోజు ములక్కాయ టమాటా చేసాను, అదే ఉంది, అదే తీసుకున్నా సెపరేట్గా, నేనైతే ఏం చెయ్యట్లేదు. అండ్ పెరుగు, అండ్ ఇంకా ఈవినింగ్ 4:30 ఆ టైంకి నేను చక్కగా గ్రీన్ టీ తీసుకుంటున్నాను. సో చాలామందికి కాఫీ టీ ఇవన్నీ మార్నింగ్ టిఫిన్ తర్వాత అయినా, అలాగే ఈవినింగ్ అయినా కాఫీ టీ అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. సో మీరు హ్యాపీగా తీసుకోవచ్చు, కాకపోతే షుగర్ కాకుండా దాని ప్లేస్లో జాగరి, లేకపోతే వితౌట్ షుగర్ తాగినా నో ప్రాబ్లం. సో నాకైతే ఈ యొక్క పాలు తాగటం కానీ కాఫీ టీ అస్సలు అలవాటు లేదు. సో నేను గ్రీన్ టీ అనేది ఇక్కడ తయారు చేసేసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యలో ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలండి. నేను చెప్పిన టైమింగ్స్లోనే చక్కగా మీరు ఈ ఫుడ్ అనేవి తింటూ ఉండాలి, ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండాలి. సో మీకు ఆకలి అనిపిస్తుందని ఏదో ఒకటి తినేయటం కాకుండా, యాక్చువల్లీ నేను ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలాగే మీరు ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనం వెయిట్ లాస్ అవుతాము. అండ్ నేను కూడా ఎంత తగ్గా ఏంటి అనేది మీరు ఇంకా వీడియోలో చూస్తూ ఉంటే అర్థమవుతుంది. సో ఈ యొక్క గ్రీన్ టీ అనేది నాకు రెడీ అయిపోయింది, హాట్ వాటర్లో చక్కగా ఈ యొక్క ట్యాగ్ వేసేసుకుని డిప్ చేసుకుంటాం, అంతే. గ్రీన్ టీ అయితే నాకు చాలా అలవాటు అయిపోయింది మెయిన్గా. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఇందులో ఎక్కువగా వేడి ఉంటూ ఉంటుంది కాబట్టి ఒంట్లో వేడి పోవటానికి అని చెప్పి ఇక్కడ నేను సబ్జా గింజలు వాడుతున్నాను. అంతకుముందు చూసిన చియా సీడ్స్కి దీనికి చాలా తేడా ఉంటుందండి. ఇవి చాలా నల్లగా ఉంటాయి, అవి కొంచెము లైట్ బ్లాక్ కలర్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఇవైతే వెంటనే మనకి నానిపోతాయి కాబట్టి, అండ్ ఒంట్లో ఉన్న వేడిని కూడా అలాగే తరుగు కొట్టేస్తుంది అనే ఉద్దేశంతో ఈ సబ్జా గింజలు తీసుకుంటున్నా.
అండ్ ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే బటర్ మిల్క్ చక్కగా తాగొచ్చు. అంటే ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్న మిల్క్ కాకుండా మనకి మామూలుగా దొరుకుతాయి కదా, సో అలాంటి పాలు తీసుకోవచ్చు, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండదు. ఇంకా డిన్నర్ అయితే గనక నాకు తెలిసి మనము ఒక 7 o'clock లోపలే తినేస్తే చాలా బెస్ట్ అండి. మనం ఎక్కువ టైం అనేది ఇస్తామన్నమాట డైజెషన్ అవ్వటానికైనా, మనకు కొవ్వు అనేది కరగటానికన్నా నైట్ అంతా పడుకుంటాం కాబట్టి. సో త్వరగా తినేసి పడుకుంటాం వల్ల మనకి హెల్దీగా ఉంటాము, దానికి తోడు వెయిట్ లాస్ కూడా అవుతాం అనేది నా ఆలోచన. నిజంగా అదే కరెక్ట్ అనుకుంటా. సో అందుకని చెప్పి ఇంకా నైట్ అయితే నేను ఏమీ తయారు చేసుకోవాలనుకోను, జస్ట్ ఇలా ఏదైనా బ్రెడ్ అన్నా బ్రెడ్కి పీనట్ బటర్ చక్కగా అప్లై చేసేసుకుంటాను. సో ఈ పీనట్ బటర్ కూడా అన్స్వీట్ అండి, ఇన్ కేస్ ఒక్కొక్కసారి నాకు ఏదన్నా తీపి తినాలనిపించింది అనుకుంటే కనుక డేట్స్ తింటాను. సో ఇప్పుడు కూడా కొంచెం బ్రెడ్స్కి కొంచెం తీపి ఉండాలి అనుకుంటే కొంచెం హనీ వేసేసుకుంటాను. సో ఇలాగే మన క్రేవింగ్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ దానికి ఆల్టర్నేటివ్గా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో షుగర్ కన్నా మనకి ఈ జాగరి కొంచెం తీసుకోవటం బెటర్, హనీ బెటర్ అని మనం అలా తీసుకుంటూ ఉండాలి. సో దీనికి ఆప్షనల్ అయితే కనుక మీరు బ్రెడ్డే కాకుండా ఆమ్లెట్ తీసుకోవచ్చు, బ్రెడ్ ఆమ్లెట్ తీసుకోవచ్చు, ఓట్స్ ఆమ్లెట్ తీసుకోవచ్చు. సో ప్రోటీన్కి సంబంధించిన ఫుడ్ అనేది సలాడ్స్ తీసుకోవచ్చు మీరు, లేదంటే వెజ్ శాండ్విచ్, చాలామంది శాండ్విచెస్ కూడా చేసుకుంటూ ఉంటారు, అలాంటివి ట్రై చేస్తూ ఉండండి. నేను అయితే ఇంకా డిన్నర్ దీంతో సరిపెట్టేసుకుంటున్నాను. సో డన్ ఆల్మోస్ట్, ఇంకా నైట్ హ్యాపీగా పడుకుంటాను, త్వరగా ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటాను. ఇంకా మార్నింగ్ లేవగానే నేను ఒక వెయిట్ చెక్ చేసుకుంటే 71.4 kgs ఉన్నానండి. అంటే దగ్గర దగ్గరగా నేను ఒక 500 grams అనేవి నేను తగ్గాను. సో ఇలాగే మనం కంటిన్యూ చేస్తే వారంలో ఇంకా చక్కగా మనం తగ్గుతాము. సో చూసారు కదండి, ఒక డైట్ చార్ట్ అనేది సింపుల్ గా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో డైట్ కదా ఎక్కువ తినేద్దాం అన్నది అయితే కనుక మైండ్ లోంచి తీసేయాలి, ఎందుకంటే మనకి ఇష్టమైన కొన్ని మనము వదులుకోవాల్సి వస్తుంది. బట్ మనము మనొక ఏమంటారు, మనం బాగా కనిపిస్తే కనుక అవన్నీ కొంచెం ఆ పర్లేదు తినకపోయినా పర్లేదు అని అనిపిస్తుంది. సో కాబట్టి ముందు మనం మైండ్ని ఫుల్ గా కంట్రోల్లో ఉంచుకుని దాని తర్వాత మనం ఈ యొక్క డైట్ అనేది ఫాలో అయితే కనుక మనకి 1 month లోనే చాలా బెటర్ రిజల్ట్స్ అయితే కనుక మనం చూస్తాము, చక్కగా వెయిట్ లాస్ అవుతాము, హెల్దీగా ఉంటాము, ఎటువంటి అనారోగ్యాలు రావు ముందుగా. సో ఈ యొక్క ఈ వీడియోస్ అన్ని చేయడానికి గల రీజన్ ఏంటంటే మీ అందరికి కొంచెం మోటివేట్ చేద్దాము, దాంతో పాటు నేను ఎలాగో చేస్తున్నా అదే నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అన్ని చేస్తూ ఉన్నాను. సో కాబట్టి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్రీ విద్య.